హలో నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్, ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీ అందరికీ ఒక మంచి వీడియో అందించేందుకు గాను మీ ముందుకు వచ్చాను. చాలా పురాతనమైనటువంటి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గుడికి వెళ్తాను అని. సో చాలామంది అనుకోకుండానే ఈ గుడికి, అంటే ఈ ఆలయానికి వెళుతూ ఉంటారు. సో అటువంటి ఒక మహిమాన్వితమైన ఆలయం గురించి మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను. దయచేసి వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి. చాలా చాలా విశేషాలు తెలుస్తాయి ఈ ఆలయం వల్ల మీ అందరికీ కూడా. అండ్ మోరోవర్, తప్పకుండా మీరంతా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ విలువైన సలహాలు, సూచనలు. ఒకవేళ ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వాళ్ళుంటే మీ అనుభూతుల్ని నాకు కామెంట్ బాక్స్లో అందించవచ్చు. ఇక మొదలు పెట్టేస్తాను. ఇవాళ నేను మీ అందరికీ చెప్పబోతున్నటువంటి ఆధ్యాత్మిక మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కొలువై ఉన్నటువంటి పుణ్యగిరి దేవస్థానం గురించి. చుట్టూ పచ్చదనం, ఎత్తైన కొండలు, జలపాతాల హోరు, ప్రకృతి అందాలతో అలరారే ఆలయం పుణ్యగిరి. ఆదిదేవుడు పరమశివుడు భూలోకంలో ఒక్కో క్షేత్రంలో ఒక్కో విధంగా కొలువుదీరి ఉన్నాడు అనే విషయం మనందరికీ తెలుసు. ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమా కోటిలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు పుణ్యగిరిలో కొలువయ్యున్నటువంటి పరమేశ్వరుడు. ఈ దేవాలయం విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలో ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. ఇక్కడ శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని చెప్పి పూర్వీకుల కథనం. ఈ దేవాలయానికి 8000 సంవత్సరాల చరిత్ర ఉంది. మహాభారత కాలానికి సంబంధముందని తెలుస్తోంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు అనే సంగతి మనకు తెలుసు. పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారు అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇది పౌరాణిక రహస్యాల ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఎన్నో పాండవులకు సంబంధించినటువంటి రహస్యాల నిలయంగా కూడా ఈ పుణ్యగిరి పేరుగాంచింది. ఇక్కడ విరాట్ రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారు అని పౌరాణిక గాథల వల్ల తెలుస్తోంది. ఆ సమయంలో పాండవులు ప్రతిరోజు ఇక్కడ జలధారల్లో స్నానమాచరించి పరమేశ్వరుణ్ణి ఆరాధించేవారు అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం ఈ దేవాలయం సకల సౌకర్యాలతో భక్తులకు కనువిందు చేస్తోంది. కోట్లింగాల రేవులో ఉన్నటువంటి శివలింగాల మీద పైనుంచి నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టధార మనకు మొదటగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ధార నుంచి వచ్చేటువంటి నీరే గర్భగుళ్ళో శివలింగాన్ని తాకుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున జలధారల కింద స్నానాలు చేసి పరమశివుణ్ణి దర్శించుకుని జాగరణ చేసినట్లయితే సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా కైలాస ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. పుణ్యగిరిలోకి మనం ప్రవేశించగానే మొట్టమొదటిగా మనకు కనిపించేది విఘ్నేశ్వర ఆలయం. చతుర్భుజ గణనాథుడిగా ఇక్కడ గణాధిపతి పూజలందుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే నిలుచొని ఉన్నటువంటి హనుమ ఆలయం ప్రత్యేకంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులు తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. అలా ప్రవేశించగానే ఎత్తైన కొండల మధ్య సుందరంగా ఎత్తైన ధ్వజస్తంభంతో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా శివరాత్రి, కార్తీక మాసాల్లో అశేష భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది ఆలయం అనేది. మహాభారతంలో అనేక ఘట్టాలు పుణ్యగిరిలోనే జరిగినట్లుగా ప్రతీతి. గర్భాలయంలో స్వామి ఉమా కోటిలింగేశ్వరుడిగా పూజలందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ స్వామి ఒక పీఠంపై కనిపిస్తాడు.
కాంతులతో నయనానందకరంగా మనకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. శివరాత్రి 5 రోజులు, కార్తీక మాసం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయం. శివరాత్రి రోజున ముఖ్యంగా జాగరణ చేసి స్వామిని దర్శించుకుంటే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. ముందుగా ధారగంగమ్మని చాలామంది దర్శించుకుంటూ ఉంటారు. ధారగంగమ్మని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకునేందుకు చాలామంది వెళ్తారు. ఈ ధారగంగమ్మ దగ్గర అమ్మను దర్శనం చేసుకుని అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి అక్కడే ఉన్నటువంటి ధారను చూసి చాలామంది నెత్తిపై కూడా చల్లుకొని కుదిరిన వాళ్ళు స్నానాలు కూడా ఆచరించి వెళుతూ ఉంటారు. ఈ లోపల గుహలో మనం గమనించినట్లయితే ఆవు పొదుగు నుంచి నిత్యం ఒక ధార అనేది శివలింగాల మీద పడుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి శివలింగాలు కూడా ఊర్ధ్వముఖంగా, అంటే శివలింగాలు మనకి రివర్స్గా ఉన్నట్టుగా, అంటే మొత్తం వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక్క లింగం తక్కువ కోటి లింగాలు ఉన్నట్లుగా పురాణ ప్రాశస్త్యం. ఇక్కడి నీటి నుంచే స్వామివారికి అభిషేకం పాండవులు చేస్తూ ఉండేవారు అని, ఎంతోమంది మునులు ఋషులు ఈ ప్రాంతంలో సంచరించేవారు అని చెప్పి ప్రతీతి. ఇక కార్తీక మాసం వచ్చిందంటే అశేష మంది భక్తుల స్నానాలతో ఈ పుట్టుధార మొత్తం కూడా నిలిచిపోయి ఉంటూ ఉంటుంది. ధారగంగమ్మను విశేష పూజలతో చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. ఇక ప్రధాన ఘట్టమైనటువంటి ధారగంగమ్మను దర్శించుకున్న తర్వాత అక్కడ విశేషాలని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి కాశీకి వెళ్లే మార్గం ఉందని కూడా ప్రతీతి. అప్పట్లో ఒక స్వామి ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి ఆ నీటిని తీసుకువచ్చి ఇక్కడ ఉమా కోటిలింగేశ్వరుడికి అభిషేకించేవాడు అని చెప్పి పురాణ గాథగా చెప్తూ ఉంటారు. అందరికీ అన్నీ తెలిసేలా బోర్డులుంటే బాగుంటుందని మనం అక్కడ చూసిన తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది పాలధార లేకపోతే ఏది పుట్టుధార అనేది చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి నేను గమనించినటువంటి ఒక విషయం. ఇక కొండను తొలిచినట్లుగా కనిపించేటువంటి మరొక గుహ మనకి దర్శనమిస్తుంది. దీన్ని నృసింహ గుహ అని, త్రినాద గృహ అని చాలామంది పిలుస్తూ ఉంటారు. చాలా చిన్నదిగా కనిపించేటువంటి ఈ గుహ మొత్తం పచ్చదనంతో కనిపిస్తూ ఉంటుంది. పొరలు పొరలుగా ఒక విభిన్నమైనటువంటి గుహ మాదిరి చాలామందికి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది చాలా మహిమాన్వితమైంది. లోపల నృసింహ గుహ ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే త్రినాద స్వామి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు. అలాగే పుణ్యగిరికి ఎవరైనా అడుగు పెడితే అనుకోకుండా మాత్రమే ఈ గుహను గాని ఉమా కోటిలింగేశ్వరుని గాని దర్శించుకుంటారు అని చెప్పి సాక్షాత్ పండితులతో పాటు ఎంతోమంది నమ్మకంగా చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక సంకల్పం అనుకుని అక్కడికి అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇక్కడ చాలామంది ఎవరైనా చనిపోయిన వారి అస్థికలు కూడా కలిపితే గనక అవి సున్నపు రాయిలా తయారవుతాయని నమ్ముతూ ఉంటారు. 8,000 సంవత్సరాలకు పైగా అతి పురాతనమైనటువంటి ఆలయంగా పూజలందుకుంటోంది ఈ ఆలయం. అంతుచిక్కని దైవలీలలు, రహస్యాల నిధిగా ఈ దేవాలయానికి పేరు. దక్షిణ కాశీగా పిలిచేటువంటి ఈ ఆలయం పౌరాణిక కథనాల సమాహారం. అలాగే ఇక్కడ పుట్టుధార గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అంతుబట్టనటువంటి ఒక రహస్యంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది సాక్షాత్ పరమశివుడు భూలోకానికి పంపినటువంటి ధారగా, ఇక్కడ స్నానంతో శోకాలు నశిస్తాయని చెప్పి చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో విరాట పర్వతం కూడా ఉందని చెప్తూ ఉంటారు. ఇక్కడ 365 రోజులు పుట్టుధార నుంచి గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ హస్తిక మండపాన్ని నృసింహ గుహ, త్రినాద గుహగా కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు. ఈ నీటి ధారలోంచి వచ్చేటువంటి ప్రవాహంలోనే పితృకార్యాలు చాలామంది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. తద్వారా పితృదేవతలకు మోక్షం కలుగుతుందని పురాణ ప్రాశస్త్యం. అలాగే ఈ ప్రాంతంలో కీచకుడి కోట ఉండేది. అది శృంగార కార్యకలాపాలకు ఉపయోగించేవాడు ఆ కీచకుడు. అందుకనే ఈ ప్రాంతాన్ని శృంగారపు కోట, అదే తదనంతరం శృంగవరపు కోటగా ప్రస్తుతం పిలుస్తూ ఉన్నారు. ఇక్కడే స్వామివారి ఆలయం పుణ్యగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఇక ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి దేవాలయానికి రవాణా సౌకర్యం చాలా చక్కగా ఉంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి శృంగవరపు కోట వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలో వెళ్లొచ్చు. శివరాత్రి ఉత్సవాలకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు ప్రత్యేక బస్సు సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఉంటారు. అక్కడ మనం ఉండేందుకు గాని అనేక కాటేజీలు కూడా కొండపై మనకు అందుబాటులో ఉంటాయి, ఏపీ టూరిజం వాళ్లకు సంబంధించి. అలాగే ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం సేద తీరేందుకు, ఒకవేళ కొండ ఎక్కలేము అనుకునే వాళ్ళు, మధ్య మధ్యలో ఆగి ఎక్కేవాళ్లకు నడుస్తూ వెళ్లినా కూడా అలసట తెలియదు. ఒకవేళ అలసట అనిపించినా కూడా దేవాలయం వారు నిర్మించినటువంటి ప్రత్యేక మంటపాలు అనేవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఉంటాయి. జన్మ ధన్యమయ్యేందుకు ఇక్కడ వచ్చేవారితో ఈ ఆలయం నిత్యం అలరారుతూ కనిపిస్తూ ఉంటుంది. ప్రాప్తమున్నవారికే స్వామి దర్శనం కలుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం వేల మందితో దర్శింపబడే పర్యాటక క్షేత్రం పుణ్యగిరి దర్శనం, వేల జన్మల పుణ్యఫలం. మరి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో కొలువయ్యున్నటువంటి పుణ్యగిరి క్షేత్రాన్ని మీరు కూడా ఒక్కసారి దర్శించుకొని తరించండి. నడుస్తూ వెళ్ళినా కూడా అలసట తెలియదు. ఒకవేళ అలసట అనిపించినా కూడా దేవాలయం వారు నిర్మించినటువంటి ప్రత్యేక మంటపాలు అనేవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఉంటాయి. జన్మ ధన్యమయ్యేందుకు ఇక్కడ వచ్చేవారితో ఈ ఆలయం నిత్యం అలరారుతూ కనిపిస్తూ ఉంటుంది. ప్రాప్తమున్నవారికే స్వామి దర్శనం కలుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం వేల మందితో దర్శింపబడే పర్యాటక క్షేత్రం పుణ్యగిరి దర్శనం, వేల జన్మల పుణ్యఫలం. పుణ్యగిరి క్షేత్రంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది ధార గంగమ్మ తర్వాత పుట్టుధారే. ఈ పుట్టుధారకు మనం చేరుకునేందుకు ఒక ఇనుప వంతెన అనేది అందుబాటులో ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ నదీ స్నానం కోసం వచ్చి పుట్టుధార వద్ద నదిలో స్నానమాచరించి అక్కడ ఉండేటువంటి ఉగ్రరూపంలో ఉన్న అమ్మను దర్శనం చేసుకొని ఆ తర్వాత ధార గంగమ్మ దర్శనం తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు వెళుతూ ఉంటారు. ఈ పుట్టుధార వద్దే ఎంతోమంది మునులు ఋషులు రహస్యంగా వచ్చి స్నానమాచరిస్తూ ఉంటారు అని కూడా పురాణ ప్రాశస్త్యం. ఈ పుట్టుధార వద్ద నదీ స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా తొలగిపోవడమే కాకుండా తమకుండే సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పి చాలామంది భక్తులు చెబుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా చాలామంది పర్యాటకంగా కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ స్నానం ఆచరించేందుకు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. నమస్తే గురుగారు. నమస్తే. మన పుణ్యగిరి దేవస్థానంలో ఉమా కోటి లింగేశ్వరుడిగా ఆ పరమశివుడు కొలువై ఉన్నాడు, కానీ చాలా తక్కువ మందికి, ఉత్తరాంధ్ర వాసులకు తప్ప మిగతా వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. కారణం ఏమంటారు? అసలు ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం ఏం చెప్తోంది? మీ మాటల్లో కొంచెం చెప్పండి గురుగారు. ఈ యొక్క స్వామివారి పేరు ఉమా కోటి లింగేశ్వర స్వామి అండి. ఇది విజయనగరం జిల్లా శృంగరపుకోట మండలం శృంగరపుకోట గ్రామంలోని పుణ్యగిరి అని చెప్పేసి ఒక పల్లెటూరండి. ఈ కొండలపైన స్వామివారు కొలువై ఉన్నారండి. మనం చూస్తున్న ఈ శివలింగం కిందన పాలరాతి నందీశుడు శివలింగం కూడా వెలిసాయండి. అవి భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీని తెచ్చి 1973లో ప్రతిష్ఠించారండి. పక్కన వస్తున్న నీరు కూడా స్వామివారిని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటుందండి. దాన్ని పుట్టుధార అంటారండి. ఇక్కడ నుంచి స్వామివారికి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేటట్టు అక్కడ విరాట పర్వతం ఒకటి ఉందండి. ఆ విరాట పర్వతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసేవారండి. 7000 సంవత్సరాల క్రిందటండి ఈ క్షేత్రం. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రతినిత్యం కూడా అభిషేకం చేసుకునేవారండి. మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే త్రినాథ స్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కిందన 3 శివలింగాలు ఉంటాయండి. ఆవు పొదుగులను చుక్కా చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుందండి. అలా దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ కోటిలింగాలు అని చెప్పేసి ఉంటాయండి. కోటిలింగాలంటే పైన 4 లింగాలు ఉంటాయండి, ఒక లింగం తక్కువ 4 లింగాలు. అక్కడ ప్రతి లింగాన్ని కూడా అభిషేకం చేసుకుంటే అక్కడ నీరు వస్తూ ఉంటుందండి. అక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కొన్ని రోజుల కింద అవి సున్నరాళ్ళ కింద తయారవుతాయండి. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే ధారకంగా ములయన్స్ ఒకటి ఉందండి. ఆ లోయలోంచి కాశీకి వెళ్ళే త్రోవ ఉండేదంటండి. 100 సంవత్సరాల క్రితం నారాయణం భజే గారిన స్వామీజీ కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తెచ్చుకుని కింద ఉన్న శివలింగాన్ని అభిషేకం చేసుకునేవారండి. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పుణ్యగిరి ఎప్పుడూ అనుకుంటే రాలేరండి, అనుకోకుండా బయలుదేరడమే స్వామివారికి ఉన్న విశిష్టత అండి. ఇంకొకటి ఏమిటంటే మనకి పాండవులు ఇక్కడ సంచరించడానికి నిదర్శనం ఏమిటంటే మన వైజాగ్ నుంచి వచ్చేటట్టు ఉంటే మధ్యలో లక్కవరపు కోట అనేసి ఒకటి ఉంటుందండి. లక్క ఇల్లు తగలబెడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పేసి, అలాగే విజయనగరం వెళ్ళే రూటులోనే ఏంటంటే జమ్మి చెట్టు మీద అస్త్రాలు పెట్టుకున్నారు. ఒక ఊరి పేరు ఇప్పుడు జామి గ్రామం కింద ఉందండి. అలాగే రాత్రి పగలు కూడా వాళ్ళు పడుకోకుండా ఉండేదాన్ని జాగరం ఊరి పేరు ఉంది, దాని పేరు ఇప్పుడు జాగరంగానే పిలుస్తున్నారండి. అలాగే ఆలుమందలు కాసేది అలమండ పేరు కింద మార్చారండి. ఇప్పుడు వాళ్ళు సంచరించడానికి ఇవేనండి నిదర్శనం మనకండి.
ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం 4 రోజులు కూడా స్వామివారికి విశిష్ట పూజలు జరుగుతూ ఉంటాయండి. అలాగే శివరాత్రి 15 రోజులు కూడా స్వామివారికి విశిష్ట పూజలు అవి జరుగుతూ ఉంటాయండి. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ ఉంటుందండి. 10 గంటల వరకు కూడా భక్తులు తెచ్చే ప్రతిది కూడా స్వామివారి మీద అభిషేకం చేస్తూ ఉంటాం. 10 తర్వాత స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటామండి. నిజరూప దర్శనం కల్పిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం కూడా స్వామివారికి విశిష్ట పూజలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి ఏకాదశికి కూడా స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయండి. అంటే ఇది బాగా కొండ ప్రాంతము, మారుమూలగా కనిపిస్తోంది. ఏర్పాట్ల విషయంలో అయినా ఎలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఏది కావాలనుకున్నా, ఎలాంటి వేడుకలైనా, ఇది ఏమైనా సరే కింద నుంచి మాకు పైకి తీసుకురావడమే, మా సామాన్లు అవి కూడా కింద నుంచి అన్ని కూడా పైకి తీసుకురావడమే. కాకపోతే మనుషులు ఉంటారండి ఇక్కడ, ఎవరే ఏం కావాలన్నా సరే వాళ్ళ చేత మనం పైకి మోయించుకోవడమే. కిందన ఏదైనా ఒక 100 రూపాయలు అనుకోండి, పైకి వచ్చేసరికల్లా మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా మనం పే చేసుకుని పైకి తీసుకురావడమే అమ్మా. ఇక్కడ మళ్ళీ పెద్దవాళ్ళు అందరూ కూడా, రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇక్కడ కొంచెం శాంక్షన్ పనులు అవి కూడా శాంక్షన్ చేశారు. మా యువ గారు వినయదేశ్వరరావు గారు, మా యువ గారు ప్రజెంట్ శ్రీనివాసరావు గారు ఉన్నారండి. ఆయన ప్రజెంట్ అందరినీ కూడా గ్యాదర్ చేసి అన్ని కూడా శాంక్షన్ చేస్తున్నారండి. సామాన్లు అవి కూడా వేయించి పట్టుకురావడానికి. అదేంటంటే కొండ ప్రాంతం కాబట్టి కోతులు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. ధన్యవాదాలండి. మరొక మంచి డివోషనల్ టూర్తో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ